శరణాగతి అంటే వేరొకరికి దాసోహం కావడం, బానిస కావడం కాదు. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే శరణాగతి అంటే నీవు మోస్తున్న భారాన్ని క్రిందపడేసి స్వేచ్ఛను పొందటమే తప్ప వేరొకటి కాదు. దైవం మీద భక్తి అనేదేమీ లేదు. భగవంతుడికి మీ భక్తి, మీ గౌరవం ఏమీ అక్కరలేదు. మీరు గౌరవించినా గౌరవించకపోయినా ఆయన ఎంతమాత్రం పట్టించుకో. మరి ఆయనకు కావలసింది ఏమిటి? మీరు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు, పూర్వం, ప్రస్తుతం, భవిష్యత్తులో కూడా తన అస్తిత్వంలో ఒక భాగమేనన్న సంగతిని మీరు గుర్తించాలని ఆయన కోరుకుంటాడు. ఎందుకంటే మన జీవితం ఎప్పుడూ ఆయన మీదే ఆధారపడి ఉంది కాబట్టి. ఆధ్యాత్మిక విలువల గురించి, ఆధ్యాత్మిక సాధన, ఆధ్యాత్మిక సత్యాల గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఇంతేనని నేను అనుకుంటున్నాను. మాస్టర్లు, వారి బోధనలు, దశా నియమాలు, ఇవే మనకు పునాదులు. వీటిని క్షుణ్ణంగా, యథాతథంగా అర్థం చేసుకొని తూచా తప్పకుండా పాటించాలి.